ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్గా లాంచ్ అయింది. షో ప్రారంభమైన వెంటనే నాగార్జున తన స్టైలిష్ లుక్లో ఎంట్రీ ఇచ్చారు. తొలుత సీరియల్ నటి యష్మి గౌడ హౌస్లోకి అడుగుపెట్టగా ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన నాగార్జున హౌస్లోకి వెళ్తున్న యష్మి గౌడను 1 సెకండ్ అని చెప్పి ఆపేశారు. నువ్వు ఒక్కదానివే హౌస్లోకి వెళితే ఎలా? నీకోసం ఓ బడ్డీ వెయిట్ చేస్తున్నాడు, అతనితో కలిసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దూ కానీ అంటూ చెప్పాడు. దీంతో ఎవరు రాబోతున్నారా అని యష్మి గౌడ అయితే ఎగ్జైటింగ్గా వెయిట్ చేసింది. అంతలో బ్యాక్గ్రౌండ్ నుంచి ఓ సాంగ్ అయితే ప్లే అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన డబుల్ ఇష్మాట్లోని చోర్ ముంత సాంగ్కి అదిరిపోయే స్టెప్లు వేస్తూ సీరియల్ నటుడు నిఖిల్ అయితే ఎంట్రీ ఇచ్చేశాడు. ఆ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ అయిన నాగార్జున అతనిని బిగ్ బాస్ తెలుగు 8లోకి ఆహ్వానించారు. డాన్స్ బాగా చేస్తావు, చూడ్డానికి కూడా చాలా అంటే బాగున్నావు, సినిమాల్లో ఏమైనా ట్రై చేసావా అని ప్రశ్నించారు. దీనికి నిఖిల్ ఆన్సర్ ఇస్తూ 2 కన్నడ సినిమాల్లో ఆల్రెడీ నటించానని చెప్పాడు. హీరోగా చేసావా లేక విలన్గా చేసావా అంటే విలన్గానే తనకు చేయడం అంటే ఇష్టమని నిఖిల్ అయితే ఆన్సర్ చేశాడు. ఫస్ట్ డ్యాన్సర్ అవ్వాలని గోల్ ఉండేది, కానీ తెలియకుండానే ఈ ఫీల్డ్లోకి ఆఫర్లు రావడంతో ఇలా కంటిన్యూ అవుతున్నట్టు నిఖిల్ అయితే చెప్పేశాడు. ఇక యష్మి గౌడకి సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు నాగార్జున. అదేంటి అనుకుంటున్నారా? తన హ్యాండ్పై కిస్ చేస్తూ యష్మి గౌడను సర్ప్రైజ్ చేశారు నాగార్జున. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గురించి మార్నింగ్ నుంచి ఎంతమంది వెయిట్ చేశారో కామెంట్ చేయండి. అంతేకాదు మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎవరెవరు జోడీగా వెళ్ళారో ఇప్పుడైతే తెలిసేసుకుందాం. హోస్ట్గా నాగార్జున తనదైన స్టైల్లో షోను స్టార్ట్ చేశారు. అయితే ఈసారి డిఫరెంట్గా ఒక మేల్ ఒక ఫీమేల్ కంటెస్టెంట్లను కలిపి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారు. ఫస్ట్ టీవీ నటి యష్మి గౌడ, యాక్టర్ నిఖిల్ కలిసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. ఆ తరువాత 2 జోడీగా పెళ్లిచూపులు ఫేమ్ అభయ్, టీవీ నటి ప్రేరణను కలిపి ఇంకో జోడీగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. ఇక 3 జోడీగా లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయిన ఆదిత్య ఓం, రామ్ గోపాల్ వర్మ తీసిన దిశా మూవీ నటి సోనియా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. ఇక 4 జోడీగా సోషల్ మీడియాలో బెజవాడ బేబక్కగా ఫేమస్ అయిన నటి మధు, నెక్కంటి ఈ మధ్య రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో పాపులర్ అయిన నటుడు శేఖర్ పాషా ఎంట్రీ అయితే సూపర్గానే ఉంది అని చెప్పాలి. ఇక 5 జోడీగా బేబక్క సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి కిరాక్ సీత, నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. నాగమణికంఠ స్టోరీ వింటే మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు అందరూ. ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు అనే చెప్పవచ్చు, ఎందుకంటే తన స్టోరీ అయితే అట్లా ఉంది. వాళ్ళ మదర్ సాలువాను తనకు గిఫ్ట్గా ఇచ్చాడు నాగార్జున. ఆ సాలువాతో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగమణికంఠ. పల్లవి ప్రశాంత్కు ఒక మొక్క ఇచ్చినట్టు నాగమణికంఠ కూడా తన మదర్ సాలువాను గిఫ్ట్గా అందజేశాడు నాగార్జున. ఇక 6 జోడీగా పృథ్వీరాజ్ తెలుగు టీవీ షోలో యాంకర్గా ఫేమస్ అయిన విష్ణుప్రియ. ఇక 7 జోడీగా డీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన నయనిక నబీల్ ఆఫ్రిది బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టారు. వీళ్ళొక్కొక్కరిది ఒక్కొక్క ఎమోషనల్ స్టోరీ అయితే వీళ్ళ వెనకైతే దాగి ఉంది. వీళ్ళందరూ హౌస్లోకి అయితే అడుగుపెట్టేశారు. ఇక గేమ్ అనేది ఎట్లా ఉండదో చూడాలి మరి. ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి బిగ్ బాస్ మరియు మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.